నిర్బంధాల నడుమ తీవ్ర నిరసన ఆంక్షల మధ్య కొనసాగిన తెలుగుదేశం పార్టీ బంద్ అన్నది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ బంద్కి పిలుపునిచ్చిన మాట వాస్తవం వాళ్ళ కార్యకర్తలు బంద్కి ప్రయత్నించినటువంటి మాట వాస్తవం బంధు విఫలం అన్నటువంటిది హెడ్డింగ్ పెట్టాల్సి ఉంది ఎందుకంటే ఎక్కడా కూడా ఎవరు బంద్లో పాల్గోలేదు ప్రజలు కానీ వ్యాపారులు కానీ వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలు సాగించారు నిరసనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అప్పుడు బంధు విఫలమని పెడతారు సాధారణంగా బట్ ఆ లేదా బంధు పాక్షికమన్నా పెడతారు కొంచెం ఒకవేళ మనకు అభిమానం ఉంటే గనక బంధు పాక్షికంగా జరిగిందన్న పెడతారు అది కాకుండా నిరసన అన్న హెడ్డింగ్ మాత్రం పెట్టారు బంద్ అన్నటువంటి దాన్ని పక్కకి తీసేశారు చివరి చిన్న మొక్క కింద ఆంక్షల మధ్య కొనసాగిన తెలుగుదేశం పార్టీ బంద్ అన్నారు సెలెక్టివ్ న్యూస్ మనకు ఎలా కావాలంటే అలా రాసుకునేటువంటి క్రమంలో అనమాట వాస్తవంగా నిన్న పిలిపి మన పిలిపించింది ఏంటి నిన్న బంద్ చేయమని ఆ బంద్ని ప్రజలు పట్టించుకోకపోవడం అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ అంశం అది నిరసనలకే పరిమితం అయ్యింది అది మరొక అంశం ఆ ఇష్యూలో ఉన్నటువంటి కీలకమైన దాన్ని పక్కన పెట్టేసి నిరసన అన్నదాన్ని హైలైట్ చేశారు ఇక వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలను పక్కన పెడదాం మెయిన్ ఆంక్షల మధ్య కొనసాగిన తెలుగుదేశం పార్టీ బంద్ ఇందులో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై అల్లరి మోకల దాడితో రాజుకున్న రాజకీయ వాతావరణం బుధవారం మరింత వేడెక్కింది కేంద్ర కార్యాలయంలో సృష్టించిన బీభత్సం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై వైకాపా నాయకుల దాడి యత్నాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బుధవారం బంద్ నిర్వహించింది బంద్ను అడ్డుకునేందుకు వివిధ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరినీ మంగళవారం రాత్రి నుంచే పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు పోటీగా అధికార పక్షము నిరసనలు చేపట్టింది సీఎం జగన్ని అనుచిత పదజాలంతో దూషించారంటూ పోలీసులు కేసు నమోదు చేసి పట్టాభిరామ్ని బుధవారం రాత్రి హైడ్రామా నడుమ అరెస్ట్ చేశారు ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ ఆయనను తీసుకువెళ్లారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది అందులో పట్టాభిరామ్ అరెస్ట్కి సంబంధించినటువంటి ఫోటోతో పాటుగా మిగతాదంతా కూడా టచ్ చేసింది ఇక్కడ నేటి నుండి చంద్రబాబు ముప్పై ఆరు గంటల దీక్ష తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయంపై వైకాపా నేతలు కార్యకర్తలు దాడి ఎత్తనాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముప్పై ఆరు గంటల దీక్ష చేపడుతున్నారు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటల వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష కొనసాగిస్తారు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై చేస్తున్న ఈ పోరాటానికి రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యవాదులు పౌర సంఘాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది